యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం దేవదూతల పరిచర్య 29వ భాగం ధ్యానించుకుందామండి. ఏంజలిక్ మినిస్ట్రీ ఎపిసోడ్ 29 చాప్టర్ 14. యోహాను ముగ్గురు దేవదూతలు రావడాన్ని చూస్తారన్నమాట. ఆ ముగ్గురు దేవదూతల్లో మొదటి దేవదూత చేతిలో నిత్య సువార్త ఒకటి ఉంటుందన్నమాట, గాస్పుల్ ఉంటుందన్నమాట, ఇటర్నల్ గాస్పుల్ ఆయన చేతిలో ఉంటుంది. దానితో ఈయన వస్తున్నాడు. ఈ ముగ్గురు దేవదూతలు వాళ్ళు ఎలా వస్తున్నారంటే చివరి హెచ్చరికలు అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు మీరు చూసారు, ఇప్పుడైనా కూడా మీరు పశ్చాత్తాపడండి. దే కమ్ విత్ ఫైనల్ మెసేజెస్ ఆఫ్ ద వార్నింగ్ అన్నమాట. హెచ్చరికలతో కూడినటువంటి చివరి సందేశాల్ని తీసుకొని వస్తారు ముగ్గురు దేవదూతలు అన్నమాట. అందులో మొదటి దేవదూత మరి ఆయన చేతిలో నిత్య సువార్త ఉంటుంది. ఆయన ఏం చెప్తాడంటే, మీరు దేవునికి భయపడండి, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి, భూమి ఆకాశములను సృజించిన ఆ సర్వశక్తిమంతుణ్ణి ఆరాధించండి. మెల్లగా ఈ మూడు మాటల్ని మనం ధ్యానిద్దాం. దిస్ ఈజ్ ఫైనల్ మెసేజ్ అన్నమాట. ఇప్పుడు మనమున్న పరిస్థితి కూడా అదేనండి. ఇంకా ఫైనల్ చివరి బస్సు అని చెప్తాను నేను, అయితే ఇంకా బస్సు ఉండదు, ఇంకా చివరి బస్సు అన్నమాట. యేసుప్రభు కూడా ఆదివారం రోజున ఆయన చూడండి ఎరుషలేంలో ప్రవేశిస్తారు. హోలీ వీక్లో ఆయన గాడిద మీద అలా వస్తూ ఎరుషలేము ఓలివ కొండ దగ్గర వచ్చినప్పుడు ఎరుషలేంను చూసి ఏడుస్తారు, ఎరుషలేమా ఎరుషలేమా, కోడి తన రెక్కలు చాచి తన బిడ్డల్ని ఎలా కాపాడాలి అని అనుకుంటుందో అలా నేను నా రెక్కలు చాచి నా అగ్నిని చాచి మిమ్మల్ని కాపాడాలి అనుకున్నాను, కానీ మీరు అందుకు అంగీకరింపలేదు. ప్రభువు మిమ్మల్ని రక్షింప వచ్చిన దినాన్ని మీరు గుర్తించలేదు కనుక ఎరుషలేము నాశనమైపోతుందని ఆయన కన్నీరు కారుస్తారండి. ఇప్పుడు అక్కడ ఒక ఎక్కడైతే ఆయన ఏడ్చారో ఒక చిన్న చేపల్ని కట్టారు, కనుగుడ్డు రూపంలో ఉంటుందన్నమాట. డామినస్ ఫ్లెవిట్ అంటారు ఆ దేవాలయాన్ని, చిన్నది అన్నమాట. ఇప్పుడు కూడా యేసుప్రభు మన గురించి ఏడుస్తూ ఉండొచ్చు. ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ దేవదూత ముగ్గురు దూతల్లో మొదటి దూత, మీరు దేవునికి భయపడండి, పాపాన్ని మానుకొనండి. కీర్తన 4లో కూడా 8వ వచనంలో మీరు దేవునికి భయపడి పాపాన్ని మానుకొనండి. ఉపదేశకుడు ప్రసంగిలో 12వ అధ్యాయం చివరిలో అన్నమాట 13-14 వచనాల్లో సొలొమోన్ రాజు ఏమంటున్నాడంటే, నరుని ప్రధాన ధర్మం ఇదియే, మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించండి. నరుడు చేసిన పనులు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, రహస్యమైనవి కావచ్చు, కానీ భగవంతుడు ఆ పైవాడు వానన్నిటికీ కూడా తీర్పు తీరుస్తాడు. అలా తీర్పు తీర్చడానికి యేసుప్రభు తొందరలో రాబోతూ ఉన్నాడు. సో ఇది ఈ సువార్త అన్నమాట, మొదటి దేవదూత ఇచ్చే ఫైనల్ గాస్పుల్ ఇది అన్నమాట. దేవుణ్ణి ఆరాధించండి, ఆయనని మహిమపరచండి. మీరు దేవునికి భయపడండి, ఆయనని మహిమపరచండి. అంటే దేవునికి భయపడడం అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ నీతిగా జీవించడమే దేవుణ్ణి మహిమపరచడం అన్నమాట. ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. పెదవులతో హల్లెలూయా స్తుతి మహిమ అని సండే చర్చిలో ఒక గంట పాడడం కాదండి, మన జీవితం అంతా కూడా నీతిగా జీవించడమే ఆయనని మహిమపరచడం, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడం అన్నమాట. అందుకే నీతిమంతుడు ఏలియా నీతిమంతుడు, ఆయన ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన మహాబలమైనది అని చెప్పి యాకోబు రాస్తాడు 5:16. ఆయన ప్రార్థించినప్పుడు
దేవుడు ఆకాశాన్ని మూసేశారు, వర్షాన్ని ఆపారు. మరలా ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశాన్ని తెరిచి వర్షాన్ని ఇచ్చారు. నీతిమంతుల ప్రార్థన మహాబలమైనది అని చెప్తున్నారు. దేవుణ్ణి మహిమపరచడం అంటే మన జీవితాంతం కూడా నీతిగా జీవించడం, మన రహస్య జీవితం, అంతరంగిక జీవితము, మన రహస్య జీవితము నీతిగా ఉండడం. దేవుని దృష్టిలో నీతిమంతులు జకారియా ఎలిజబెత్ అమ్మలు, లూకా 1:6 జకారియా ఎలిజబెత్ అమ్మలు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించారు. దేవుడు మన రహస్యమైన వాటిని చూస్తాడండి. రహస్యమందున్న తండ్రి రహస్యమైన వాటిని చూస్తాడు, వాటికి బహుమతి ఇస్తాడని యేసుప్రభు చెప్పారు కదా. ఏలియా ఎలీషాల పడక జీవితము ఎంత రహస్య జీవితం, ఎంత పరిశుద్ధంగా ఉందంటే మరణించిన వాళ్ళని ఆ పడకల మీద దేవుడు లేపుతారన్నమాట. దేవుణ్ణి మహిమపరచడం అంటే పాటల ద్వారా మాత్రమే కాదు, నోటితో పెదవులతో అల్లెలూయా స్తుతి మహిమ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం కాదు, మన రహస్యమైన ఆలోచనలు, రహస్యమైన కోరికలు, రహస్య జీవితము దేవుని మహిమపరిచేదిలాగా బాప్తిస్మయ యోహాన్, ఏలియాలు, మన అపోస్తులు, మరి మన పునీతులు ఎలా జీవించారో అలా జీవించాలి. ఇది మొదటి సువార్త. ఇంకేమంటున్నాడు, దేవుని మహిమపరచండి. మూడు మాటలు చెప్తున్నారు. మొదటి దూత చెప్పింది దేవునికి భయపడండి, ఆ తర్వాత ఆయనను మహిమపరచండి అంటే దేవుని ఆజ్ఞలకు లోబడి నీతిగా జీవించడం, దేవుని మహిమపరచడం, భూమి ఆకాశంలోని సృజించిన ఆ సృష్టికర్తని ఆరాధించండి అంటే నీతిగా జీవించడం అన్నమాట. ప్రభుని మాత్రమే ఆరాధించు, ఆయనని మాత్రమే సేవించు అని యేసు ప్రభు సైతాన్కి చెప్తాడు. సైతాను నన్ను ఆరాధించు, నేను ఇవన్నీ నీకు ఇస్తాను అన్నప్పుడు ఎవరిని ఆరాధించాలంట, దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ నీతిగా నీతిగా మనం జీవించాలి, అదే అన్నమాట అసలైన ఆరాధన. నేను చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాను, ఎందుకంటే 25 సంవత్సరాల్లో స్టేజ్ మీద పాటలు పాడతారు ఓ పెద్దగా అరుస్తూ, కానీ వాళ్ళ రహస్య ఆ పాటలు పాడి బయటికి వచ్చిన తర్వాత కొంతమంది అండి, అందరి గురించి చెప్పట్లేదు, వాళ్ళ జీవితం చూస్తే అబ్బా అనిపిస్తుంది అన్నమాట. ఇదే నా ఆరాధన అంటే ఇది కాదు, పెదవులతో చేసేది కాదు, నీతిగా జీవించడం. ఆయన దృష్టిలో అగ్నిలాగా బాప్తిస్మ యోహాను మండుచున్న కాగడలాగా మండాడు. యోహాన్ 5:35 ఏలియా దేవుని కొరకు మండాడు. అందుకే అగ్ని రథాల్ని అగ్ని దూతల్ని పంపిస్తాడు. ఫైరీ ఏంజిల్స్, ఫైరీ చారియట్స్ ఆర్ సెంట్ ఫర్ హిమ్ అన్నమాట, పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. మోషే ఎలా జీవించారు మనం 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షుల్ని దేవుడు పంపిస్తారు. ఆ ఇద్దరు సాక్షులు ఓలివ చెట్లంట చూడండి, వాళ్ళిద్దరే మోషే ఏలియాలు అన్నమాట. ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి 2018లో చెప్పానండి. 378 నుంచి 410 వరకు ఎపిసోడ్స్ అని ఈ ఎపిసోడు ఇక్కడ రాయబడి ఉందన్నమాట. 399 అని మీరు లాగాన్ అయ్యి దివ్యవాణి యూట్యూబ్లో మధురం నీ వాక్యంలో 399 ఆ ఎపిసోడ్ మీరు టైప్ చేస్తే ఇది వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే అందులో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి. 3 దేవదూతలు ఎలా వస్తారు, ఎలా వాళ్ళు సువార్తని బోధిస్తారు, ఫైనల్ సువార్త అన్నమాట. ఇంకా 2వ దేవదూత ఏం చెప్తాడంటే, అయ్యో బాబిలోనియా కూలిపోయింది, బాబిలోనియా పతనమైపోయింది అని చెప్తున్నాడంటే, అవినీతి పనులు. బాబిలోనియా అంటే ఎవరు అనంటే, ఎవరు వీళ్ళు అనంటే, అవినీతికరమగు పనులు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పతనమైపోయారు అని చెప్తున్నారు. ఈ బాబిలోనియా అవినీతి అని చెప్తున్నారు. జెరూసలేం అంటే నీతి అన్నమాట. మన హృదయంలో దేవుడు నివసిస్తూ దేవుని ఆజ్ఞలు ఇక్కడ అక్కడ రాయబడి పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రకారం పరిశుద్ధాత్మ నివసిస్తూ మనల్ని నడిపిస్తే ఆ దేవుని యొక్క సన్నిధి ఉన్న హృదయాన్ని జెరూసలేం అంటారు. జియోగ్రఫికల్ జెరూసలేం ఈజ్ ఇన్ ఇజ్రాయెల్ కంట్రీ, ఇజ్రాయెల్ దేశంలో ఉంది, అది భౌగోళిక అంటారేమో జియోగ్రఫిక్, కానీ దీన్ని మిస్టిక్ జెరూసలేం అంటారండి. అలాగే మరి బాబిలోనియా అది కూలిపోయింది అని చెప్తున్నారు. మరి ఆ జియోగ్రఫిక్ బాబిలోనియాని పక్కన పెడితే ఇరాక్, బైబిల్లో బాబిలోనియా అంటే ఇరాక్,
మరి ఇప్పుడు మిస్టిక్ బాబిలోనియా ఏంటంటే ఎవరి హృదయంలో అవినీతికరమైన పనులు దేవుని ఆజ్ఞ లేకుండా రహస్యమైన పాపపు పనులు అన్నమాట. అందుకే 90వ కీర్తనలో మోషే అంటాడు 8వ వచనంలో, ప్రభువా నీవు మా రహస్య పాపములను నీ ముందు ఉంచుకుంటావు ప్రభా, కనుక మేము బ్రతికే దినాలు మా ఆయుష్కాలం ఎంత స్వల్పమైనదో నీ బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమా. 90వ కీర్తన 12వ వచనం చక్కటి పాట అండి. ఈ భువిని వీడు గడియ నాకు తెలియజేయమా, ఇప్పటి నుంచి నేను మీకు లోబడి ఉంటాను, పాపంలో ఉన్నాను ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు మీకు లోబడి ఉంటాను ప్రభా, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమా. దేవా ఈ భువిని వీడు గడియ నాకు నేర్పించు, ఫలాలు లేని వృక్షంలాగా ఎదిగిపోయాను కానీ ఇప్పుడు నేను నీకు లోబడి ఉంటాను. చక్కటి పాట, పరిశుద్ధాత్మచే మరి ప్రేరేపించబడి రాసిన పాట అన్నమాట. మన రహస్య పాపాలన్నీ ఆయన దగ్గర ఉంటాయండి, మనం వాటిని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలంటే. ఏ మనిషి వల్ల కాదండి, పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చి మనల్ని తాకినప్పుడే మనం పశ్చాత్తాపడతామన్నమాట. నా ఫ్రెండ్ కూడా 97లో నేను టీచర్గా పనిచేస్తున్నాను కదా, అప్పటి వరకు దాదాపు 14 సంవత్సరాలు మేమిద్దరము ప్రాటెస్టెంట్ అనమాట. నా ఫ్రెండ్ మంచి ఫ్రెండ్, ఇద్దరం కలిసి బయాలజీ డిస్కస్ చేసుకున్న తర్వాత రో నన్ను ఎప్పుడూ ఈ ప్రశ్న లేసేదనమాట, అయ్యో బాన్ అగైన్ మరణ జన్మించావా, ఏసు రక్తంలో కడగబడ్డావా, అసలు అంటే ఏంటి ఏసు రక్తము, ఇప్పుడు లేదు కదమ్మా అంటే, అది కాదు మనం పాపులము, మళ్ళీ మళ్ళా మనం రక్షించబడాలి. అసలు రక్షించబడాలి అంటే అర్థం ఏంటి అది చెప్పేది కాదు, అను సువార్త నమ్ముకో. సువార్త అంటే ఏంటి నిజంగా ఏంటో నాకు తెలిసేది కాదనమాట అప్పుడు, అని అంతవరకే చెప్పేది కానీ ఏంటో చెప్పేది కాదు. తర్వాత ఈ ప్రశ్నలు నన్ను ఇంకా నాకు పోటాకు తీసుకెళ్ళిన తర్వాత 97లో అక్కడ పరిశుద్ధాత్మ నాకు కల్వరి దర్శనం, యేసుప్రభు ఎలా రక్తంలో అలా రక్తం కారుతుంది ఆయన శరీరం, తలలో అన్ని లోతుగా రంధ్రాలు అనమాట, ముళ్ళు లేవు, బ్రెయిన్ సెల్స్ని చూస్తున్నాను, అలా యేసుప్రభుని రక్తంలో ఇలా తిరుగుతున్నారు శిలువ మీద, మీ పాపాలు నన్ను ఇలా బాధపడుతున్నాయి. అప్పుడు నాకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేసాయి, పరిశుద్ధాత్మ నన్ను తాకారన్నమాట, నా పాపాలన్నీ చూపిస్తున్నారు చిన్ననాటి నుండి. ప్రభా నన్ను మన్నించు అని పశ్చాత్తాపంలోనికి ఆయనే నడిపించారు, మనం కాదు. అలా వారమంతా కూడా నా పాపాలని యేసుప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ మళ్ళీ ఒకే ఫాదర్ దగ్గర వెళ్ళి చెప్పాను, చెప్తే ఆయనేమి నా పాపాలు మన్నించలేదండి, కానీ ఏం చెప్పారంటే అమ్మ వారం రోజుల్లో 4 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళానన్నమాట. ఎందుకు చెప్పింది ఇంకా చెప్తున్నావమ్మా, నేను చెప్పాను కదా దేవుని యొక్క ప్రేమ మన పాపం కంటే గొప్పదమ్మా, ఒక్కసారి ఆయన పాపాలని మన్నించిన తర్వాత ఆయన వాటిని జ్ఞాపకం ఉంచుకున్నాడు, కనుక నీ గతాన్ని పాత సంగతులు మర్చిపోవాలి. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందున్న దానిని గతాన్ని మరిచి ముందున్న దాని కొరకు నేను పరిగెత్తుతున్నాను, దేని నిమిత్తం నేను పట్టబడితను, నా క్రీస్తు చే దానిని నేను సాధించడానికి పరిగెత్తుతున్నాను. ఫిలిప్పి 3:11 చెప్తాడు గతాన్ని మరిచి. అప్పుడు నాకు ఏం చూపించారంటే ప్రభు బోర్డు మీద రాసిన తర్వాత తుడిపేస్తాను కదా నేను టీచర్గా డస్టర్తో, అది చూపించారు. నువ్వు అది బోర్డు మీద తుడిచేసిన తర్వాత ఇంకా మళ్ళీ క్లీన్ అయిపోయింది కదా బోర్డు, నీ హృదయం కూడా అలా ఆయన రక్తంలో కడగబడి ఇప్పుడు పరిశుద్ధంగా ఉంది, ఇంకా మర్చిపోయి ముందు నిన్ను ఎలా ఆయన వాడుకుంటారో దాన్ని చూడు. ఆయన చేతిలో మంచి పాత్రలాగా పరలోక దర్శనాన్ని చూపించారు, పరలోకాన్ని చూపించారు. ఆ తర్వాత ఈ రెండు చూసిన తర్వాత నాకు తెలియకుండా అంతకుముందు షాపింగ్లు చేసేదాన్ని అవి చూస్తేనే భరించలేనట్లుగా అయిపోయింది. నా సొంత ప్రయత్నం కాదు, చేయొద్దు ఇంకా కొనొద్దు కాదు, వాటి మీద ఆశ. లోపల ఏవైతే ఉన్నాయో ఈ షాపింగ్ స్పిరిట్, గోల్డ్ స్పిరిట్,
ఆ తర్వాత అన్ఫర్గివ్నెస్, మన్నించేదాన్ని కాదు ఒక్కరిని ప్రత్యేకంగా, సైనస్ ఉండేది. మన్నించు అని దేవుడు కల్వరి సిలువను చూపించారు. ఆ వ్యక్తి, నిన్ను హింసించిన వ్యక్తి సైతాను ఆ వ్యక్తిలోనికి వెళ్ళి నిన్ను హింసించాడు, కానీ ఆ వ్యక్తి కాదు. శరీరాన్ని ద్వేషించకు, శరీరదారులతో కాదు నీ పోరాటం, ఆ వెనుక పనిచేస్తున్న అంధకార శక్తులు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థించు. ఆ వ్యక్తి అలా శ్రమ పెట్టడం వల్ల ఇప్పుడు నీవు నా దగ్గరకు వచ్చావు. నేనే ఆ వ్యక్తిని వాడుకున్నాను, నేను శ్రమ పెట్టాలి, అప్పుడు నువ్వు నన్ను వెతకాలి అని. యెషయా 43:18లో పాత సంగతులు మర్చిపోండి, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించాడు, ఇప్పుడు మీరు నీతిమంతులుగా ఉన్నారు ఆయన శిలువ మరణం ద్వారా, రక్తం ద్వారా. ఇప్పుడు ఆయన మిమ్మల్ని తన చేతిలో పాత్రగా వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నేనే ఒక సాక్ష్యం అన్నమాట. అనేక మందిని వాడుకుంటున్నాడు. అపోస్తలు పౌలు, అగస్టిన్ గారు, పునీత అగస్టిన్ గారు, ఎంతోమంది. ఆ ఎంతోమందిలో నేను ఒక చిన్నదాన్ని, ఒక చిన్న రవ్వ అనమాట, ఒక చిన్న కాగడ అనమాట, నిప్పు రవ్వ. ఆయన చేతిలో మంచి పాత్రలుగా మనం ప్రకాశించబడాలన్నమాట. సో బాబిలోనియా కూలిపోయింది అని చెప్తున్నాడు 2వ దూత. బాబిలోనియా అంటే ఏంటి? అవినీతి పనులు చేసే ఆ వ్యక్తి అనమాట. ఆయన హృదయం బాబిలోనియా, చీకటి పనులు చేయడం అనమాట. సరిగ్గా చెప్పాలి, అవినీతి పనులు చేసేవాళ్ళు. రెండే రకాల మనుషులండి దేవుని దృష్టిలో, నీతిమంతులు, అవి దుష్టులు అనమాట. గొర్రెలు మేకలు అంతేకాని ఈ మతం ఆ మతం కాదండి. ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నూతన నిబంధనలో మన అంతరాత్మలో పరిశుద్ధాత్మ మనసాక్షిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే పాత నిబంధనలో ఇంతమంది ప్రవక్తల్ని ఇచ్చాడు, కొత్త నిబంధనలో ప్రవక్తల్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆయనే మన అంతరాత్మలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇలా రాయబడి ఉంది కదా క్షమించమని, ఇలా చీకటి పనులు చేయొద్దని, ట్యాక్స్ కట్టాలని ఉంది కదా, నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలని ఉంది కదా, జ్ఞాపకం చేసి అలా జీవించాలని ప్రతిరోజు హెచ్చరిస్తాడు. అందుకే దావీదు అంటాడు, నా అంతరాత్మ ప్రతిరోజు రాత్రి నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. అలా హెచ్చరిస్తూ ఉంది అంటే మీరు ఆ హెచ్చరికని కరెక్ట్ చేసుకున్నారంటే పర్వతం ఎక్కినట్లుగా ఉంటుందన్నమాట. ఈ కుష్ఠ వచ్చిన వాళ్ళకి పురుగు ఇక్కడ మీద వెళ్తే కూడా తెలీదు. మనసాక్షి ఒక రాయిలాగా అయిపోతే, చచ్చిపోతే ఇంకా ఏం తెలీదు. చంపండి 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 అని అంటుంటారు, కానీ వాళ్ళకి ఇంకా మనసాక్షి చచ్చిపోయిందన్నమాట. కానీ పౌలు అంటాడు, నేను దేవుని ఎదుట ప్రజల ఎదుట మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాను. నాకు చాలా ఇష్టమైన కొన్ని మాటలు అండి ఇవి. ప్రభు నాతో చెప్తుంటారు, చూడు నువ్వు అలా ఉండాలి. అపోస్తల కార్యాలు 24:16, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. నీ మనస్సాక్షిని నువ్వు గద్దించకూడదన్నమాట. మీరు ఇప్పుడంతా అవినీతి పరులు పైకి పైకి వస్తున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, కానీ వాళ్ళ ఎండ్ బాగుండదు. అవినీతి పరులను గురించి నేను మాట్లాడుతున్నానండి, డబ్బు సంపాదించుకునే అందరిని గురించి కాదు. డబ్బు ఉండడం తప్పు కాదండి, కానీ ధనాన్ని ప్రేమించకూడదన్నమాట. యేసు ప్రభు ఎప్పుడైతే లోపలికి వెళ్తారో పరిశుద్ధాత్మ జక్కయ్యలోనికి, అప్పుడు యేసు ప్రభువుని ఆయన ఐశ్వర్యం, నిజమైన ఐశ్వర్యం యేసు ప్రభు యొక్క సన్నిధి అని తెలుసుకొని, ఈ డబ్బు, ఈ ధనాశ అనే కట్ల నుంచి ఆ సైతాను కాడి విరగొట్టబడుతుంది. అప్పుడు ధనాన్ని సగం పేదలకి ఇస్తాడు, అన్యాయం ఎవరికెవరికి చేశాడో తిరిగి 4 రెట్లు ఇస్తారు. అప్పుడు ఇంటికి రక్షణ, ఆ ఇంటి పేర్లు, జక్కయ్య భార్య పిల్లల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయన్నమాట. ఇంకా 3వ దూత యేసువార్తను ప్రకటిస్తాడంటే, ఆ ముద్ర నుదుటి మీద, ఆ మృగం యొక్క ముద్ర, బీస్ట్, సముద్రంలోంచి వస్తుంది. అందుకే సముద్రం మీద అధికారం అని ఒక పాదాన్ని పెడతాడనమాట యేసు ప్రభు. ఎవరైతే ఆ ముద్రని 666, ఆ ముద్ర మృగము, ఆ బీస్ట్ యొక్క ముద్ర, అంత్యక్రీస్తు దృష్టిని ముద్ర, నొసటి మీద కానీ ఇక్కడ కానీ తీసుకుంటారో, వాళ్ళందరూ దేవుని యొక్క ఉగ్రత అనేటటువంటి మద్యాన్ని తాగవలసి వస్తుంది. All those who have received the mark of the beast will have to drink, will have to drink the drink of God's wrath. Devuni yokka ugrata anamata.
కొంతమంది ఏమనుకుంటారంటే చూడండి ఎంత దుష్టత్వంలో ఉండి అంత అధికారము అంత డబ్బు కలిగి ఉండి దుష్టమైన పనులు చేస్తున్నారు మరి నీతిగా ఉన్నారు మీకేంటి వచ్చింది ఎప్పుడు శ్రమలే ఎప్పుడు కన్నీళ్ళే అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నారు ప్రభు సేవలో మరణించువారు ధన్యులు అని రాయి ఇందులో కూడా 7 బ్లెస్డ్నెస్ అన్నమాట 7 ధన్యతలు అంటే ఎవరు ఆశీర్వదింపబడిన వాడు ప్రభు సేవలో మరణించువారు నీతిగా స్టీఫెన్ అపోస్తలు బాప్తిస్మ యోహాన్ ప్రభు సేవలో నీతిగా జీవించి మరణించు వాళ్ళు ధన్యులు అని రాయి నీతిగా జీవిస్తూ చివరికి వాళ్ళు చంపబడతారు వాళ్ళందరికీ పరలోకంలో బహుమతి జీవ కిరీటాన్ని ధవళ వస్త్రాన్ని ఇస్తారు పరలోకంలో వాళ్ళకి బహుమతి ఉంటుంది ఇంకా కొంచెం సహనం వాళ్ళు వహించాలి అని రాయి అని చెప్తారన్నమాట ఆ తర్వాత ఏం చూస్తాడంటే యోహాను మీకు అర్థమవుతుంది కదా యోహాన్ ఏం చూస్తాడంటే ఇప్పుడు యేసుప్రభు వస్తున్నారు మేఘారూఢుడై యేసుప్రభు వస్తున్నారు ఆయన చేతిలో ఏముంది అంటే కొడవలి ఉందంట అప్పుడు పరలోకం నుంచి ఒక దూత ఏం చెప్తారంటే ఇంకా కోసేయండి పంట రెడీగా ఉంది అని అప్పుడు యేసుప్రభు తన చేతిలో కొడవలి ఉందిగా ఇలా భూమి మీద వేయగానే అపోస్తలు తీసుకుంటారనమాట తీసుకొని కోత కోస్తూ ఉన్నారనమాట పెంతెకొస్తు దినాన 3000 మంది ఆ తర్వాత దేవాలయంలో ఆ కుంటివానికి స్వస్థత అయినప్పుడు 3వ అధ్యాయంలో అప్పుడు 2000 మంది ఇప్పుడు కూడా కోత ఎవరి కోత అంటే యేసుప్రభు కొడవలు విసిరినప్పుడు కోసే కోత ఎవరిది అంటే నీతి మంతులందరి కోత అనమాట అప్పుడు ఇంకొక దూత కొడవల్ని తీసుకొని వస్తుంటే పళ్ళోకం నుంచి ఒక దూత చెప్తాడు ద్రాక్ష పండ్లు పండాయి ఇంకా వాటిని యంత్రంలో వేసి రసాన్ని తీయండి అని చెప్పేసి అప్పుడు ఆ దూత మరి ఆ కొడవల్ని విసిరినప్పుడు ఇప్పుడు కోత కోస్తారు కోసి యంత్రంలో వేస్తే అందులోంచి ద్రాక్ష రసం అంటే ఆ రక్తం ఇట్లా వరదలై పారుతుందంట అంటే ఈ రెండోసారి కోసే కోత ఎవరిది అంటే దుష్టుల కోత అన్నమాట మీరు బాప్తిస్మ యోహాను 3వ అధ్యాయం చదివితే మత్తయి సువార్తలో కానీ లూకాలో కానీ ఆయన ఏం చెప్తాడంటే ఇదిగో కొడ్డలి సిద్ధంగా ఉంది చేట సిద్ధంగా ఉంది తూర్పార పట్టడానికి మరి ధాన్యాన్ని గిడ్డంగులలో దాచి పొట్టుని ఆరని అగ్నిలో వేసేయండి తర్వాత మత్తయి సువార్త 13లో యేసుప్రభు పరలోక రాజ్యాన్ని గురించి చెప్తాడు కదా అక్కడ ఏమంటాడంటే ప్రభువా ఆయన విత్తువాడు విత్తనాలు వేశాడు గోధుమలు కానీ తర్వాత కలుపులు వచ్చేసాయన్నమాట అప్పుడు మీరు గోధుమలు కదా వేశారు మరి కలుపులు ఎలా వచ్చాయి అంటే ప్రభు అంటారు అది శత్రువు సైతాన్ చేసిన పని మరి మేము వెళ్ళి కలుపులు తీసేయమా ప్రభు అంటే వద్దు వద్దు మీరు కలుపులు తీసేటప్పుడు గోధుమల్ని కూడా తీసేస్తారేమో అవి తీర్పు దినం వరకు అలాగే పెరగనివ్వండి గోధుమలతో పాటు ఈ కలుపుల్ని కూడా పెరగనివ్వండి అప్పుడు తీర్పు దినాన ఇప్పుడు దేవదూతలు కొడవలు ఇచ్చేశారు కదా ముందు కొడవలి జీజస్ ఇస్తే అప్పుడు ముందు ఏం తీస్తున్నారంటే నీతిమంతులు గోధుమలన్నిటినీ తీసేస్తున్నారు తీసేసి గిడ్డంగుల్లో అన్నమాట దాస్తున్నారు ఇక్కడ కలుపులు తీసేసి 2వ కొడవలన్నమాట దుష్టుల కోత నీతిమంతుల కోత దుష్టుల కోత ఇప్పుడు కలుపులు ఆ దుర్మార్గులందరినీ కోసేసి యంత్రంలో వేస్తే అంటే ఆ రక్తం పారుతుంది అన్నమాట ఇక్కడ 14వ అధ్యాయంలో యేసుప్రభు కొడవల్ని ఇచ్చినప్పుడు నీతిమంతుల కోత మరి ఇంకొక దూత కొడవల్ని విసిరినప్పుడు దుష్టుల కోత అన్నమాట అక్కడ ఆరని అగ్నిలో వేసినప్పుడు ఈ దుష్టులు కాలిపోతూ ఉంటారు ఇద్దరూ కలిసే పెరుగుతున్నారు అర్థమైందా గోధుమలు మరి కలుపులు ఒకే చోట ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక ఉండు చూడ ఏంటో రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య చిన్నప్పటిది గుర్తు రావట్లేదు సరిగ్గా ఒకే చోట ఉంటారండి ఒకే తెల్లని వస్త్రాలు వేసుకొని ఉంటారు ఒకే మెల్లగా నీతిగా మాట్లాడతారు కానీ లోపల దుష్టులు చీకటి పనులు నీతిమంతులు వెలుగు నీతి పనులు చేస్తారు అప్పుడు గొర్రెలు నీతిమంతులు మేకలు వేరు చేయబడతాయి మరి యేసుప్రభు నీతిమంతుల్ని తీసుకెళ్తారు దుష్టులు ఆరని అగ్నిలో వేయబడతారు ఏ ఒక్కరు అందరికీ న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయమైన తీర్పునిస్తాడనమాట కనుక పశ్చాత్తాపడదాం ఈ ముగ్గురు దూతల యొక్క
చివరి హెచ్చరికలతో కూడినటువంటి సందేశాలు అన్నమాట. దేవునికి భయపడండి, ఆజ్ఞలు పాటించండి, ఆయనని మహిమపరచండి. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి నీతిగా ఆజ్ఞలు పాటించడం ద్వారా ఆరాధించండి. దేవుణ్ణి ఆరాధించడం, మహిమపరచడం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నీతిగా జీవించడం అన్నమాట. ఆ చీకటి పనులు చేసే ఆ బాబిలోనియా కూలిపోతుంది, కానీ దేవుని రాజ్యం ప్రకాశిస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఈ చీకటి పనులు చేసిన ప్రతిసారి మనకి సైతాన్ ముద్ర వేయబడుతుందండి. ఇప్పటికే దేవుడు లెక్క చూసుకుంటున్నాడు. 2 కొరింథీ 7:30, 31లో పౌలు రాస్తాడు, దేవుడు లెక్క చూసుకుంటున్నాడు, ఈ ప్రపంచం ఇంకా ఉండదు, ఇంకా పశ్చాత్తాపడండి. చూసామా, అంటు రోగాల్ని చూసాము, ఆ తర్వాత కరువుల్ని చూస్తున్నాము, యుద్ధాలని చూస్తున్నాం, ఇంకా ప్రజలు పతనం అయిపోయారు, భూకంపాలే ఇంకా చూడలేదు. కానీ దేవుడు యేసుప్రభు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. కనుక ఇప్పుడైనా కూడా దేవునికి భయపడండి, పశ్చాత్తాపడండి, చీకటి విడిచిపెట్టి వెలుగు సామ్రాజ్యంలో, యేసుప్రభు వెలుగులో, వాక్యము అనే వెలుగులో నీతిగా జీవితం, మన రహస్యమైన జీవితము మండుచున్న కాగడాలాగా, ఏలియా ఏలిషాలలాగా, బాప్తిస్మ యోహాన్లాగా, అపోస్తులాగా, పునీతులాగా యేసుప్రభు యొక్క అడుగుజాడల్లో నడుద్దాం. ప్రభు కొరకు ప్రకాశిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, 14వ అధ్యాయంలో నాయన 3 దూతల ద్వారా మీరు చివరి సందేశాన్ని ఇస్తున్నారు. దేవునికి భయపడండి, ఆయన ఆజ్ఞల్ని పాటించి ఆయనని మహిమపరచండి, ఆయనను ఆరాధించండి నీతిగా జీవించడం ద్వారా. అవినీతి పనులు, చీకటి పనులు చేయడము చేసేవాళ్ళు ఆ బాబిలోనియా కూలిపోతుంది. చీకటి పనులు, రహస్యమైన అవినీతికరమైన పనులు చేసేవాళ్ళు కూలిపోతారు. కానీ మరి నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు. ఎవరైతే అవినీతి పనులు చేస్తూ ఆ మృగం యొక్క ముద్రని పొందుతారో వాళ్ళందరూ కూడా అగ్నిలోనికి, గంధకంలోనికి త్రోసివేయబడతారు అని రాయబడింది ప్రభా. మరి యేసుప్రభు కొడవల్ని విసిరినప్పుడు నీతిమంతుల కోత, అలాగే ఇంకొక దూత కొడవల్ని విసిరినప్పుడు ఆ దుష్టుల కోత ఎలా జరుగుతుందో మీరు మాకు చెప్పారు. కనుక మేము నీతిగా జీవించే కృపని మాకు దయచేయండి. వాక్యం ప్రకారం వాక్యాన్ని చదివి వాక్యం ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మదేవ మాకు శక్తిని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ చివరి సందేశాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకొని దేవుని ఆజ్ఞల్ని పాటించి దేవుని మహిమపరుద్దాం, దేవుని ఆరాధిద్దాం నీతిగా జీవించడం ద్వారా. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.